ఓ కౌలు రైతు ఆరుగాలం కష్టించి పండించిన కంది పంటను గుత్తు తెలియని దొండగలు నిప్పంటించడంతో సుమారు లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిన సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో వెంకటరెడ్డిపల్లి గ్రామంలో రామలింగేశ్వర రెడ్డి అనే కౌలు రైతు 5 ఎకరాల పొలంలో కంది పంటను సాగు చేసి కంది పంట కోసి కొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజులాగే రాత్రి పడుకుని ఉదయాన్నే 4 గంటలకు ఇంటికి వెళ్ళాడు. అదే అదును చూసుకుని 5 గంటల సమయంలో ఎవరో అరాచక శక్తులు ఈ కందికాయలను కాల్చడానికి ప్రయత్నం చేశారు. ఈ కందికాయలను కాల్చడం వల్ల దాదాపు 15 బస్తాల కందికాయలు పూర్తిగా కాలిపోయాయి. దీని ఖరీదు దాదాపు 1 లక్ష రూపాయలు పైగానే అవుతుంది. దీనితో పాటు మేపు కూడా పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని మరలా పునరావృతం అవుతున్నాయని ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ అరాచకానికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు ఈ కౌలు రైతును ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజారాం రెడ్డి, రమేష్, విజయశేఖర్ రెడ్డి, నరేష్ రెడ్డి, రైతు రామలింగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడపత్రి మండల పరిధిలో వెంకటరెడ్డిపల్లె పొలంలో దాదాపు 5.5 ఎకరాలు కంది పంట సాగు చేసి మొత్తం కోయడం జరిగింది. కోసి చేసిన తర్వాత దీని కందులు తయారు చేయడం కోసం నిల్వ చేసుకునే ప్రాంతంలో తెల్లారదన 5.5 గంటల టైంలో రాత్రి ఏమో రైతు ఇక్కడ పనుకున్నాడు. ఉదయం 4 గంటలకు ఇంటికి పోయిన తర్వాత ఎవరో కాపు కాసి ఉద్దేశపూర్వకంగానే ఏ విధంగా అంటే ఇతనికి పంట నష్టం చేయాలనే ఒక దురభిప్రాయంతో నష్టం చేయాలనే దానిపైన ఈ పంట కాల్చినట్టు మనం రుజువవుతున్నాయి. ఈ పంటను పరిశీలించిన తర్వాత కాబట్టి జిల్లా గత సంవత్సరం ఇలాగే పెద్దపడమల చిన్నపడమల గదరగుట్టపల్లి గంగాదేవి పల్లెలో పొట్టాములు కాల్చడము జొన్నలు నిల్వ చేసుకునే వాటి కానీ కాల్చడం జరిగింది. దానికి సంబంధించినంతవరకు పోలీసులు ఏ విధమైన దానిపైన మెరుగ్గా ఆ కాల్చిన వ్యక్తులను పట్టుకోకుండా కాలేయ పని చేయడం వల్లే మళ్ళీ ఈరోజు పునరావృతమైనాయి. కాబట్టి తాడపత్రి పోలీసు అధికారులు దీనికి న్యాయం చేసే అవకాశం లేదు. కాబట్టి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఈ నష్టం చేసిన ఎవరైతే అరాచక శక్తులను వెంటనే పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాం. అంతేకాకుండా తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ అధికారులు వెంటనే ఇది పరిశీలించి అంచనా వేసి ఎంత అయితే కాలిపోయిందో ఆ రైతుకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నాం. అన్నీ